ఎదురయ్యే కోయిల ఎగిరొచ్చే జింకల ఎదురయ్యే కోయిల ఎగిరొచ్చే జింకల మనసుల్లో మన కోసం చిరుగాలి సరదాగా పాడదా ఎదురయ్యే కోయిల ఎగిరొచ్చే జింకల ఎదురయ్యే కోయిల ఎగిరొచ్చే జింకల సీతాకోకలన్నీ పాడే రాగమంట వెళ్ళే దారులన్నీ పూలు చల్లే వింత చూడవోయ్ హరి విల్లేమో మన కోసము ఎలాయనే పరికిలా లేదులే మనసుల పరవశమే ఎగిరొచ్చే జింకల ఎదురయ్యే కోయిల పిల్లగాలికేమో లేవు హద్దులంట చెల రేగిపోయే సన్నివేశాలెన్నోనంట మన నిన్నల్లో మంచి చెడు అందాలంట ఎదురయ్యే కోయిల ఎగిరొచ్చే జింకల బాగా కూర్చొని లేచి గుంజెళ్ళిది బుర్రకే మంచిదంట, అప్పుడైనా నీ బుద్ధి మారుతుందేమో. వీటినెందుకు గుంజెళ్ళు తీయమంటున్నావు? చెప్తే వింటాడుగా. అమ్మా నువ్వెందుకు రాపావు? తీయి. నువ్వు నన్ను సరిగ్గానే పెంచావుగా, అదే విధంగా నా కొడుకును కూడా నేను సరిగ్గా పెంచాలనుకుంటున్నా. ఆల్రెడీ ఒక్కడిని మనం దూరం చేసుకున్నాం, ఉన్నది ఒక్కగానొక్కడు, వాడిని కూడా ఎందుకు అలా తిడతారు? రేపు మన ఆస్తిపాస్తుల్ని కుటుంబ గౌరవాన్ని కాపాడాలి కదా, దానికే ఇదంతా. పెళ్లికి ముందు మనం ఒకరినొకరు చూసుకున్నాం కదా, అలాగే ఇది కూడా. మన ఇద్దరి గురించి కాదే మాట్లాడాల్సింది, ఇది వీడు బాగుండటం కోసమే. వీడు నేను చెప్పింది వింటేనే వీడి జీవితంలో బాగుపడతాడు. ఇటు చూడవే, నేను చెప్పింది వినలేదనుకో నీకు కొడుగ్గాను మా అమ్మకి మనవడగా ఉండడు. నేనే అన్నవుల విషయం పెట్టి చంపేస్తాను, తీరా. అయ్యా. ఏంట్రా,
పొలంలో 50-60 మంది పనిచేస్తున్నారు, దాన్ని వెళ్ళి చూసిరారా అంటే పిల్లలు పెట్టిన పిల్లిలాగా ఇల్లంతా తిరుగుతున్నామేంట్రా? అదేంటంటే మీ గుమాస్తోళ్ళ భార్య లేచిపోయిందంటయ్యా. అది లేచిపోయిందా? ఇప్పుడు అర్థమైందా ఎందుకోసం వీడిని ఇలా బాధ పెడుతున్నానో? నువ్వు తీరా, తీయరా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. సరేనయ్యా. రే గుమస్తా. నమస్కారం అయ్యా. జరిగిందంతా విన్నాన్రా, మనసుకు బాధగానే ఉంది. సరే, నీ దరిద్రం పోయిందనుకుని దండం పెట్టుకోరా. నీ పెళ్ళం నడవడికి సరిలేదని ఇటువంటిది ఏదో ముందే జరుగుతుందని నేను అనుకున్నా, అలాగే జరిగింది. అవును, లేపుకుపోయిన వాడు మన ఊరుడేనా? కాదయ్యా, సొంత వాడి కంటే ఎక్కువగా ప్రవర్తించాడు అనుకున్నా. రక్త సంబంధికులనేరా మనం ఇంట్లో ఉంచుకోవాలి, నీకు పరిచయం ఉన్న వాళ్ళని బయట ఉంచాలి. నువ్వు నీ పెళ్ళాన్ని అంత బాగా చూసుకున్నావు, ఇక్కడ అందరికీ తెలుసు. నీ పెళ్ళాం లాంటిదేరా ఇది కూడా, జాగ్రత్తగా చూడు, లేకపోతే ఉన్న కొంచెం పరువు పోతుంది. లేదు, పారిపోయింది ఉత్తి చేతులతో వెళ్ళిందా, లేదా ఉన్నదంతా ఊడ్చుకుపోయిందా? నా కూతురు కోసం కొద్ది కొద్దిగా చేర్చిపెట్టిన 15 కసుల బంగారం తీసుకెళ్ళిపోయింది. అయ్యో పాపం, దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసావు కదా, ఒక పిల్లను కూడా కన్నావు, తన గుణమేంటో తెలియలేదురా నీకు. గుమస్తా అయ్యా, మన ధాన్యం మొట్లు లెక్కలు చూడకుండా ఉన్నాయి, తొందరగా వచ్చి చూడు. అలాగే ఇదిగో చూడమ్మాయి, నా కొడుకుతో నిన్ను చూశాననుకో, నీ బాబు కాళ్ళు ఇరక్కొడతా, జాగ్రత్త, అర్థమైందా? నానా రాదోరా, ఇప్పుడే దానికి చెప్తున్నా, నిన్ను చూసిందంటే వాళ్ళ బాబు కాళ్ళు నరుకుతానని, అందుకని మీరే చుట్టానికి వచ్చారా? రే, ఈ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు కదరా, బడవా రాస్కేండి. పెద్ద మనిషి అయ్యండి, మీరు ఇలా చేస్తారేంటి? పెద్ద మనిషి నాకు బుద్ధి చెప్తుంది, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. రా, ఆగరా, నువ్వు వెళ్ళా, ఎంత దూరం పరిగెడతావు చూస్తా. లేచిపోయిన దుఃఖంలో గుమస్తా పనికి రాలేదు, వాడిని వెళ్ళి ఒకసారి చూసొద్దాం పద. సరేనండి. ఏ అమ్మాయి, లెక్కలు రాస్తున్నావా లేదా లెక్కలు వేస్తున్నావా? మీ అమ్మ పారిపోయింది పారిపోయిందే, మళ్ళీ తిరిగి రాదు, మీ బాబునైనా పనికి పంపించొచ్చుగా. ఏడు మీ బాబు? నాన్న లోపల నిద్రపోతున్నారు. మీ బాబు నిద్రపోతున్నాడా? వాడికి ఇంకా తెల్లారలేదేంటి? రే కళ్యాణమూర్తి, రే గుమస్తా, రే కళ్యాణమూర్తి, రే కళ్యాణమూర్తి, ఏంట్రా ఇంకా నిద్రపోతున్నావు, లేగరా. రే రే కళ్యాణమూర్తి, 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 అయ్యయ్యో, ఎందుకు ఇలా కూర్చున్నారు? అడుగుతున్నానుగా వినపడతలేదా? ఇదేమన్నా నా ఇల్లా, చచ్చినోడిల్లా? ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు? మీరు కూర్చున్నది చూస్తే అలా కనిపిస్తుంది. సూర్య గుమస్తా వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడండి. ఏమన్నా? ఆ పిల్లని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడా? అవునండి. ఇప్పుడు ఏమీ అడగండి, వాడేమన్నా అగాయిత్యం చేసుకుంటాడు. సూర్యకి మనం ఎవరు, మన అమ్మా నాన్న ఎవరు, మన వంశం ఏంటి అనే విషయం వాడికి తెలియట్లేదు. అందువల్లే గంధప చెక్కని బురదలో ముంచి వాసన చూస్తున్నాడు. దీనికి ఒక దారి చూస్తా. అమ్మడు అయ్యగారు, నువ్వు నడిచొచ్చే చూస్తుంటే మీ అమ్మే నాకు గుర్తుకొస్తుంది. ఇటు చూడమ్మడు, నేనేమి కులగజ్జి ఉన్నాను కాదు, కానీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గుణం ఉంది, వాటిల్ని నేను చూసిన వాణ్ణి. అమ్మడు, మీ బాబు తమ్ముడు, అదే మీ చిన్నాన, వాడు మంగళగిరిలోనే ఉన్నాడు. ఏదో మీ నాన్న వాడు అరుచుకొని కొన్నాళ్ళ నుంచి విడిపోయి ఉంటున్నాడు. నేను వాడితో ఫోన్లో మాట్లాడా, నీ గురించి వాడికి చెప్పా. ధారాళంగా పంపించండి, నేను చూసుకుంటాను ఆ కూతురులాగా అన్నాడు. వాడు నిన్ను బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉందమ్మా. అరే శంకరు. అయ్యా పిలిచారయ్యా. రారా, ఇంతసేపారా రెడీ అవ్వడానికి? సరే అయ్యా. వెళ్ళమ్మా, తొందరగా నీ బట్టలే తీసుకొని వాడితో బయలుదేరు.
తీసుకెళ్ళు. సరే రే, జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిరా. రామా, నా చిన్నతనంలోనే నన్ను మళ్ళీ నీవు విడగొట్టారు.